గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి పూర్తి జాతక వివరాలను క్లుప్తంగా వివరిస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ లోనైనా వీరు కాల్ చేయవచ్చు ముందుగా ఈ కుంభరాశి వారి భౌతిక స్వరూపం ఎలా ఉంటుందంటే అంటే వీరి ఫిజికల్ ఎపిరెన్స్ ఎలా ఉంటుందంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువ శాతం పొట్టిగా కానీ లేదా మధ్యస్థ ఎత్తులో ఉంటారు బాగా హైట్గా ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ రాశిలో దృఢమైన శరీరం చక్కటి ఆకృతిగల శరీరం స్పష్టమైన ఛాయ అందమైన రూపం స్నేహపూర్వక ముఖంతో ఉంటారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరు సాధారణంగా చాలా తెలివైన వారు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరికి వాస్తవాలతో వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మంచి ఏకాగ్రత దయ మానవత్వం స్వీయ నియంత్రణను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారిది స్థిరమైన సంతోషకరమైన స్వభావం వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు ఏకాంతాన్ని ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారు వైద్య వృత్తిని ఎంపిక చేసుకునేవారు ఎక్కువ శాతం ఉంటారు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కుంభరాశిలో జన్మించిన వారు ఆలోచనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు తెలివైన వారు జాగ్రత్త చాలా ఎక్కువ వివేకవంతుడు బహిరంగంగా మాట్లాడేవారు నిస్వార్థంగా ఉంటూ మానవత్వంతో ఉంటూ మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా సామాజికంగా ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే కుంభరాశి జాతకులను హార్డ్ వర్కర్స్ అనొచ్చు ఆర్గనైజింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు గాఢమైన ఆలోచనలు కలిగి ఉంటారు తెలివైన వారు వీరికంటూ సొంత ఆలోచన విచక్షణ ఉంటుంది నైతికంగా ఉంటూ సరైన పనులనే చేస్తారు కుంభరాశి జాతకులకు సమాజంలో వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రత్యేకత ఉంటుంది స్నేహంలో స్థిరంగా ఉంటారు వీరి జీవితంలో ఒక సూత్రానికి మాత్రమే కట్టుబడి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి ఇష్టాలు అయిష్టాలతో బలంగా ఉంటారు అంటే నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు అని స్పష్టతతో ఉంటారు మొండి పట్టుదల గలవారే కానీ కఠిన మనస్తత్వం మాత్రం వీరిది కాదు అంతర్దృష్టిని మంచి ఏకాగ్రతను కలిగి ఉంటారు ఇలా ఉండు అలా ఉండు అని ఇతరులకు మాత్రం బోధించే మనస్తత్వం వీరిది కాదు కానీ తమను తాము ఇంప్రూవ్ చేసుకుంటారు మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉంటారు కుంభరాశిలో జన్మించిన వారు అంటువ్యాధులకు ఎక్కువగా గురవుతారు చలిని తట్టుకోలేరు జీవితంలో గౌరవాన్ని సంపదను సంపాదిస్తారు కానీ ఈ రాశిలో జన్మించిన వారిని ఒక పట్టాన అదృష్టవంతులని ఒక పట్టాన దురదృష్టవంతులు అని అనలేము ఎందుకంటే కొన్నిసార్లు వీరికి అదృష్టం కలిసి వస్తే కొన్ని రోజుల తర్వాత అదే అదృష్టం తారుమారైపోతూ ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులను ఒక రకంగా అదృష్టవంతులు అనవచ్చు దురదృష్టవంతులు అని కూడా అనవచ్చు తమ కుటుంబంతో చాలా అనుబంధంతో ఉంటారు మంచి సంతానం కలుగుతుంది వీరికి కుంభరాశిలో జన్మించిన వారి ఆరోగ్య విషయం వీరికి తరచుగా వచ్చే వ్యాధుల విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన వారు మకర రాశి వారి మాదిరిగా అంటు వ్యాధులకు ఎక్కువగా లోనవుతారు కాబట్టి వీరు ఒకేసారి ఎక్కువగా శ్రమించకుండా విశ్రాంతిని తీసుకోవాలి హైజీన్గా ఉండాలి గుండెకు సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు దంతాల నొప్పులు గొంతు టాన్సల్స్ కాళ్ళ వాపులు ఎడమ చెవి సమస్యలు కూడా వీరికి సూచిస్తున్నాయి గురువు సూర్యుడు బుధుడు శుక్రుడు వీరి యొక్క కలయిక కాలంలో వీరికి వచ్చే వ్యాధులు ప్రాణాంతకం అవుతాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో ఆ సమయంలో మీకు ఏదైనా శరీరంలో తేడాగా అనిపిస్తే మాత్రం దయచేసి వైద్యుని సలహాలు తీసుకోండి ఎందుకంటే ఈ గ్రహాల ప్రభావం వల్ల ఆ సమయంలో మీకు చిన్న జ్వరం వచ్చినా సరే అది మితిమీరి ప్రాణాంతకం అవుతుంది ధనిష్ట నక్షత్రంలో అనుకూల గ్రహాలు కనుక లేవనుకోండి వీరికి అధిక జ్వరం రావటం కానీ మలేరియా కానీ అధిక రక్తపోటు వంటివి బాధిస్తాయి శతభిషా నక్షత్రంలో కనుక అననుకూల గ్రహాలు ఉన్నట్లయితే కుంభరాశి జాతకులకు జీర్ణక్రియ సమస్యలు కానీ మలబద్ధకం కానీ ఒత్తిడి నిద్రలేమితో బాధపడతారు పూర్వభాద్రా నక్షత్రంలో కనుక అననుకూల గ్రహాలు ఉన్నట్లయితే రక్త ప్రసరణలో లోపం కానీ చర్మ సమస్యలు కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకే మన గురుబ్రహ్మ ఛానల్లో చేసే నెలవారీ జాతక ఫలాల్లో గ్రహాల యొక్క స్థానాలను చూసుకుని కుంభరాశి వారికి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తాం ఇక కుంభరాశి వారి ప్రేమ విషయం వివాహ జీవితం విషయానికి వస్తే కుంభరాశి వారు సాధారణంగా చాలా తెలివైన వారు విద్యావంతులు అయితే వీరికి ఎన్నైతే తెలివితేటలు ఉంటాయో అంతటి సమానం లేకపోతే అంతకంటే ఎక్కువ తెలివైన భాగస్వామ్యులను ఇష్టపడతారు వీరు వీరు అందరితో చాలా స్వేచ్ఛగా తిరుగుతారు సామాజిక సమానత్వంతో ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు మనుషులను చాలా తెలివిగా అధ్యయనం చేస్తారు నిస్సంకోచంగా ఉంటారు వీరితో ఉండే వ్యక్తి తమ ప్రమాణాలకు అనుగుణంగా కనుక లేకపోతే నెమ్మదిగా వారితో టచ్లో ఉండటాన్ని మానేస్తారు అది ప్రేమ సంబంధం అవ్వవచ్చు స్నేహం అవ్వవచ్చు లేకపోతే మరేదైనా బంధం అవ్వవచ్చు వీరికి మనుషులు ఎలా ఉండటమైతే నచ్చదో ఎదుటివారు కనుక అలాగే ప్రవర్తించినట్లయితే నెమ్మదిగా వారిని వదిలించుకుంటారు వారు ప్రాణ స్నేహితులైనా సరే కుంభరాశిలో జన్మించిన వారు పైకి అంతగా ప్రేమను చూపించరు కుంభరాశిలో జన్మించిన వారి భాగస్వాములు కనుక ఉద్వేగభరితంగా ఉన్నట్లయితే వీరికి అస్సలు నచ్చదు నిజాయితీతో ఉండాలి అని చిత్తశుద్ధితో ఉండాలి అని విధేయతను కలిగి ఉండాలని శాంతి సామరస్యంగా ఉండాలి అని కోరుకుంటారు కుంభరాశిలో జన్మించిన వారికి వారి భర్త లేదా భార్య అంటే వారి భాగస్వామి పైన అలాగే వారి కుటుంబం పైన పూర్తి శ్రద్ధ వహించటానికి తక్కువ సమయమే పడుతుంది అంటే ఎవరూ వీరికి వచ్చి చెప్పకుండానే వారంతరగా వారే బాధ్యతలను తీసుకుంటారు ఇది నా బాధ్యత అనుకుంటే వాటిని చక్కగా నిర్వర్తిస్తారు అయితే ఇన్ని మంచి లక్షణాలున్న కుంభరాశి వారిలో సరిదిద్దుకోవలసిన లక్షణాలు కూడా ఉన్నాయి శని భగవానుడు కనుక అననుకూలంగా ఉన్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు సోమరితనంగా నీరసంగా ఉంటారు స్థిరత్వాన్ని కోల్పోతారు అలాగే వీరు ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఏకాంతానికి దూరంగా ఉండాలి అలాగే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతారు దిగులుగా నిరాశావాదిగా ఉంటారు ఆ యొక్క లక్షణం అనేది వీరి జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది చిన్న విషయానికి కూడా ఆందోళన చెంది దిగులు పడిపోతారు కుంభరాశిలో జన్మించిన వారు ఇష్టపడని వారి పట్ల కఠినంగా ఉండకూడదు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కుంభరాశి వారికి ఇతరుల యొక్క స్వభావం నచ్చలేదనుకోండి అప్పటికప్పుడే మొఖం మీదే చెప్పేస్తారు చుట్టూ ఎంతమందైనా ఉండని అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ మనిషిని దులిపేస్తారు అని చెప్పవచ్చు అటువంటి స్వభావాన్ని తగ్గించుకోవటానికే ప్రయత్నించండి దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో మీ పేరు దెబ్బతింటుంది ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు కష్టపడి పనిచేసిన దాని ఫలితం కోసం కూడా ఓపికగా వేచి ఉంటారు వీరిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే డబ్బు అనేది ప్రాపంచిక జీవితానికి మాత్రమే అవసరమని భావిస్తారు అంటే ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వరు డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటుంది కరెక్టే కానీ డబ్బుకే ఎక్కువగా ప్రాధాన్యతను మాత్రం ఈ రాశిలో జన్మించిన వారు ఇవ్వరు ఈ రాశిలో జన్మించిన వారు చాలా సామాజికంగా ఉంటారు ఇంటిని శుభ్రంగా చక్కగా ఉంచుకుంటారు ఆధునిక ఫ్యాషన్ని అనుసరించి ఇంటిని చక్కగా అమర్చుతారు వీరికి పురాతన వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం ఏకాంతాన్ని ఇష్టపడతారు బంధువుల పట్ల మరింత విధేయతను కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి స్నేహం విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా మంచి హాస్యాస్పదంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అంటే ఈ రాశిలో జన్మించిన వారు ఏకాంతంగా ఉండాలి అనుకున్న మాట నిజమే కానీ సాధారణంగా చాలామంది స్నేహితులను కోరుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు చిత్తశుద్ధి కలవారు మంచివారు కానీ వీరికి ఎంతమంది స్నేహితులు ఉన్నా సరే కొంతమందితో మాత్రమే అన్ని విషయాలను పంచుకుంటారు అంటే చాలా వరకు కొంతమందితో రిజర్వ్డ్గా ఉంటారు అన్నీ పంచుకోరు వ్యాపారంలో మంచి భాగస్వాములుగా ఉంటారు అంటే ఒకవేళ ఈ కుంభరాశి వారిని కనుక జీవిత భాగస్వామిగా కానీ లేదా వ్యాపార భాగస్వామిగా చేసుకున్నట్లయితే వీరివి కాస్త కఠిన మాటలు అయినప్పటికీ కూడా ఒకవేళ వీరికి నష్టం వచ్చింది అనుకోండి బిజినెస్లో ఇద్దరికీ నష్టం వస్తే డబ్బులు కనుక వీరి చేతిలో ఉన్నట్లయితే లేకపోతే షేర్లు కనుక వీరి చేతిలో ఉన్నట్లయితే ఆ నష్టాన్ని వీరు కూడా పంచుకోకుండా ఉండరు వ్యాపారాన్ని ఇద్దరూ చూసుకుంటున్నాం కదా అని లాభం వచ్చినా పంచుకుంటారు నష్టం వచ్చినా సరే పంచుకోవటానికి వెనకాడరు అంటే అంతటి నిజాయితీ పరులు వేరు అయితే ఈ కుంభరాశి వారు తెలివైన వారు అయినప్పటికీ కూడా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరి స్వార్థం వలన మీరు ఎక్కువగా మోసపోతారు అది డబ్బు పరంగా అవ్వవచ్చు లేకపోతే మానసికంగా కూడా అవ్వచ్చు ఇతరులతో అతిగా సన్నిహితంగా కూడా ఉండకూడదు ఇక వీరికి బాగా కలిసి వచ్చే వృత్తుల విషయానికి వస్తే కుంభరాశి వారు శాస్త్రవేత్తగా పెద్ద పెద్ద కార్యాలయాల్లో కార్యనిర్వాహకుడుగా లెక్చరర్లుగా జ్యోతిష్యులుగా న్యాయవాదులుగా నావికులుగా భవన నిర్మాణ వృత్తులలో మెకానికల్ ఇంజనీరింగ్లో సిమెంట్ డీలర్గా సర్జియన్గా సిఐడి అధికారిగా టెక్నాలజీకి రిలేటెడ్ జాబ్స్లోనూ ఇలాంటి వృత్తులు వీరికి బాగా సరిపోతాయి ఇక కుంభరాశి వారికి అదృష్ట రోజుల విషయానికి వస్తే వీరికి గురువారం శుక్రవారం మంగళవారం సోమవారం ఈ నాలుగు రోజులు కూడా అనుకూలమైనటువంటి రోజులు అంటే అదృష్ట రోజులుగా చెప్పవచ్చు ఈ నాలుగు రోజుల్లో చేసే పనులు మీకు విజయవంతం అవుతాయి బుధవారం శనివారం ఈ రెండు రోజులు మీకు దురదృష్టకర రోజులు అంటే తరచుగా బుధవారం రోజున కానీ శనివారం రోజున కానీ మీరు శారీరకంగా గాయపడటం కానీ ఏవైనా చెడు వార్తలు మీ చెవున పడటం కానీ లేదా మీరు బాధపడే వంటివి జరుగుతాయి అయితే ఆదివారం మీకు మిశ్రమమైన ఫలితాన్ని ఇస్తుంది